చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లైఫ్లో సక్సెస్ కావడం కోసం, కానీ ఎప్పుడు డిలే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తాడు, 1 మార్క్ 2 మార్క్స్లో పోతుంది. లేకపోతే ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ అలాట్ అవుతుంది కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వరు, మళ్ళీ తర్వాత ఐడీ అయిన తర్వాత మళ్ళీ కోర్టులో కేసు వేస్తారు, మళ్ళీ అక్కడ మళ్ళీ పెండింగ్ పడిపోతుంది. లేదా కొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు, ఒకరోజు బ్రహ్మాండం జరుగుతుంది కానీ 4 రోజులు అసలు జరగకుండా నిలబడిపోతుంది. సో ఇలా అప్ అండ్ డౌన్ లైఫ్ ఎందుకు నడుస్తుంది అని ఒక పాయింట్ ఆఫ్ తీసుకున్నట్లయితే, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో కూడా మ్యాక్సిమం ఈ యొక్క కాంబినేషన్ పుట్టుంటారు వాళ్ళు. ఎలా అంటే కనుక డేట్ అంటే మీరు ఒక 28వ తారీఖు పుట్టారు అనుకుందాం, అదేవిధంగా ఫిబ్రవరిలో పుట్టారు, 1990లో మీరు పుట్టారు అనుకుందాం. పుట్టిన వ్యక్తికి మనకు ఫస్ట్ డేట్ నెంబర్ అంటే ఏంట, 2 + 8 = 10 అంటే 1 అయింది. డేట్ మంత్ ఇయర్ ప్లస్ చేస్తే వచ్చిన మన డెస్టినీ నెంబర్ అంటారండి. సో ఇది మీ లైఫ్లో మీద చాలా బ్రహ్మాండంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. 2 అంటే డేటు + మంతు + ఇయర్ అంటే 2 + 8 + 2 + 1 + 9 + 9 + 0 మొత్తం యాడ్ చేయండి, 10, 12, 22, 31, 3 + 1, 4. సో 1, 4 అంటే టోటల్గా చాలా నెగిటివ్ అండి వ్యక్తికి సంబంధించి. 100% 1, 4 కామెంట్స్ పుట్టిన వ్యక్తి ఎవ్వరూ కూడా ఒక మంచి కరెక్ట్ రేంజ్లోకి వెళ్ళలేరు, ఎందుకంటే డిలే అవుతుంది వాళ్ళ లైఫ్. ఎందుకంటే డిసెంబర్ 4 అంటేనే రాహు అనమాట, రాహు కమాండ్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ మనిషికి చాలా నెగిటివ్ క్యారెక్టర్ లేకపోతే నెగిటివ్ ఫలితాలు ఆ వ్యక్తి లీడ్ చేస్తాడు. అటువంటిప్పుడు ఏం చేయాలి కనుక, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కూడా కావచ్చు, నడిపించే శక్తి ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద, పేరులో ఉన్న వాల్యూ మీద ఆధారపడదు. సో ఆ వాల్యూ అనేది తప్పనిసరిగా ఈ యొక్క 37లో కానీ, 55లో కానీ, 51లో కానీ, 59లో కానీ, 50 నెంబర్లో కానీ, ఇలాంటి నెంబర్లో మీ పేరు ఉండే విధంగా మీరు సెట్ చేసుకుని ముందుకు వెళ్తే మాత్రమే మీ లైఫ్లో సక్సెస్ చూస్తారు. కాకపోతే ఆ సెట్ చేసుకునే విధానంలో హెబ్రూ అండ్ పైథాగరస్ సిస్టమ్ 80% యూజ్ఫుల్ కాదు, ఎందుకంటే ఇందులో ZTIN ప్రొనాలజీ సిస్టమ్ అంటాం, ప్రొనౌన్సియేషన్ కూడా ఒక నెంబర్ ఉంటుందండి. ఆ యొక్క అర్థం, ఆ అర్థవంతమైన నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పేరు వల్ల ఒక యోగం, ఒక భోగం, ఒక ఐశ్వర్యం, ఒక సక్సెస్ రేటు మీరు పొందే అవకాశం ఉంటుంది. సో అలా ZTIN సిస్టమ్ ప్రకారం మాత్రమే ZTIN ఇక్కడ ఇవన్నీ కూడా ZTIN సిస్టమ్ అనేది మీకు నెట్లో కాదు కదా, వరల్డ్లో ఎక్కడ కూడా దొరకదండి. ఎందుకంటే ఇది బీ ప్రాక్టికల్ అంటే ఒక వ్యక్తి, ఒక రాంగ్ నెంబర్లో ఉన్న వ్యక్తి ఒక ప్రైమ్ మినిస్టర్గానో ఒక చీఫ్ మినిస్టర్గానో ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఎన్ చంద్రబాబు నాయుడు 58 వస్తుంది, 58 అంటే 5 + 8 = 13 డెత్ నెంబర్ అంటే న్యూమరాలజీలో. బట్ ఆయన ఎలా సీఎం కాగలిగాడు, ఎలా ఇన్ని సంవత్సరాలు పొలిటికల్ లీడర్గా ఎలా ఎదగలిగాడు అంటే క్వశ్చన్ మార్క్ చేసుకుంటే అసలు ఆ సిస్టమే తప్ప, అసలు న్యూమరాలజీ లేదని యాక్సెప్ట్ చేయాలి. కానీ ఆ వ్యక్తి అలా ఉన్నాడంటే టాలెంట్ మాత్రమే కాదు, ఎంతో కొంత అదృష్టం ఖచ్చితంగా ఉండాలి. ఆ అదృష్టం ఆ వ్యక్తి పేరులో ఖచ్చితంగా ఉండాలి, అదే న్యూమరాలజీ. కాకపోతే ఆ ఉండాలని చెప్పడానికి చెప్పేటువంటి సంఖ్యా బలమే మనం చెప్పేటువంటి ZTIN ప్రొనాలజీ సిస్టమ్. సో ఆ సిస్టమ్ ప్రకారం వేసుకుంటే టోటల్ నెంబర్ తీసుకుంటే ఆయన పేరులో 20 నెంబర్ వస్తుంది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా 20 April పుట్టారు, అంటే 20 డైరెక్ట్ 20 రాదు, కాంపౌండ్ నెంబర్ 20 వస్తుందన్నమాట. సో అలా మనకు టోటల్ వాల్యూస్ని మనం కనుక్కునే విధానమే ఈ యొక్క ZTIN సిస్టమ్. ఇలా మీ పేరు మీరు సరి చేసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా ఇలా డిలే డిస్టర్బెన్స్ లైఫ్ లేకుండా 1-4 కామెంట్స్ పుట్టిన వ్యక్తులకి ఒక రైట్ రా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఖచ్చితంగా న్యూమరాలజీ ద్వారా 100% ఉంటుంది. ఎందుకంటే మన పేరులో ఉన్న సంఖ్యాబలం, మన పేరుకున్నటువంటి అర్థం, మన పేరులో ఉన్నటువంటి అక్షరాల సరళి, మనం పెట్టేటువంటి సంతకం, మనం వేసుకునే రత్నధారణ, మనం ఉన్నటువంటి వాస్తు మన జీవితాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తాయి. తద్వారా లైఫ్లో గోల్డెన్ చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో మీరు గోల్డెన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి.